మచిలీపట్నంలో 3 రోజుల క్రితం అదృశ్యమైన యానాది కుటుంబానికి చెందిన 3 మైనర్ బాలుర కేసును పోలీసులు ఛేదించారు 20 ప్రత్యేక బృందాలు జిల్లా అంతటా గాలించగా నందివాడ మండలం తరిమేస వద్ద పోలీసులు గుర్తించి వారిని తండ్రి చెంతకు చేర్చారు తండ్రి రాఘవులు పిల్లలను ఇంటి వద్దే వదిలి గత నెల 30వ తేదీన అవనిగడ్డ వెళ్ళాడు తన తండ్రి ఇంటికి రాకపోవడంతో 3 పిల్లలు కాలినడకన అవనిగడ్డకు పైనమవగా జిలగలగండి వద్ద నందివాడ చెందిన ఆటో డ్రైవర్ అయ్యప్ప వీరిని గమనించి ఆటో ఎక్కించుకున్నాడు తమకు అందిన సమాచారం మేరకు నందివాడ పోలీసులు 3 పిల్లలను అదుపులోకి తీసుకున్నట్టు డిఎస్పీ అబ్దుల్ సుభాన్ వెల్లడించారు అంటే తను గుడివాడ నుంచి అవనిగడ్డకి ఆయిల్ లోడ్తో వెళ్ళాడు అక్కడ అవనిగడ్డలో దించిన ఈ పిల్లల్ని మధ్యలో ఎక్కించుకొని వెళ్ళి అక్కడ ఆ లోడ్ దించుతా ఈ పిల్లల్ని కూడా అక్కడ కొద్దిగా టిఫిన్ పెట్టాడు మనకి తెలిసింది అన్నట్టు అక్కడ మన ఎన్నికదురు చేయగలిగిన విచారిస్తే ఒక ఆటోలో 3 పిల్లలు వచ్చారండి ఇక్కడ మళ్ళీ ఆ ఆటోలోనే వెళ్ళారని చెప్పారు కాబట్టి ఆ టైముల్లో మనకి మన బందర్ నుంచి అవనిగడ్డకి ఏం ఆటోలు వచ్చినాయంటే 2 ఆటోలు వచ్చినాయి అని తెలిసింది ఆ ఆటో నెంబర్లు ఆ డ్రైవర్ నెంబర్లు మన అవనిగడ్డ సిఐ గారు ఇనుకుదురు సిఐ గారు తెలుసుకొని ఒక ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పేరేమి ఆటో డ్రైవర్ అయ్యప్ప అయ్యప్పకి ఫోన్ చేస్తే సార్ నా దగ్గర ఉన్నారు సార్ ఆ 3 పిల్లలు అని చెప్పడం జరిగింది అప్పుడు మేము ఇమీడియట్గా నందివాడ ఎస్ఐ గారికి చెప్పి చూడు ఆ 3 పిల్లలు